మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న గిరిజన విద్యార్థిని ఇంటికి పిలిపించి వారి కుటుంబంతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి మనోధైర్యాన్ని కల్పించిన ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. చివ్వెంల మండలానికి చెందినటువంటి గిరిజన విద్యార్థిని గత కొంతకాలంగా ఆ క్యాన్సర్తో బాధపడుతుంది, ఇక చివరి దశలో ఉంది. వైద్యాధికారుల సూచన మేరకు వారి సలహా మేరకు మంత్రి జగదీష్ రెడ్డిని కలవాలనుంది, చూడాలనుంది చెప్పడంతో వెంటనే వైద్యాధికారులు మంత్రికి చెప్పడం జరిగింది. మంత్రి వెంటనే సూర్యాపేటలోని తన నివాసానికి ఆహ్వానించి వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేటలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా ఆ విద్యార్థిని మంత్రితో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఇక తన చివరి కోరిక కూడా పోలీస్ శాఖలో పనిచేయాలన్నటువంటి కోరిక ఉందని చెప్పడంతో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది. త్వరలో ఆ కోరికను కూడా తీర్చాలని చెప్పడం జరిగింది. అయితే ఆ పేద విద్యార్థిని ఈ విధంగా క్యాన్సర్తో బాధపడుతుండటంతో తండ్రి కూడా మంచం పట్టి పూర్తిగా పక్షవాతానికి గురి కావడం జరిగింది. అయితే ఆ తండ్రి బాబోగులు కానీ వైద్య ఖర్చులు కూడా మంత్రే భరిస్తాను, అన్ని విధాలా చూసుకుంటానని కూడా ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పడం జరిగింది. ఆ విద్యార్థి తల్లిదండ్రులు వారంతా బంధువులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నివాసంలో కూర్చొని ఆ బ్రేక్ఫాస్ట్ నిర్వహించడం కానీ మంత్రి తనకు ధైర్యాన్ని చెప్పారని కూడా. వచ్చింది 4 సంవత్సరాల కింద వచ్చింది, ఇప్పుడు 5 సంవత్సరాలు నడుస్తుంది. పాప అన్ని చోట్ల తిరిగని హాస్పిటల్స్ లేవు, హైదరాబాద్ అన్ని హాస్పిటల్స్ తిరిగినాడు. అయినా లాస్ట్ పాప బతుకులు అని చెప్పి చివరి కోరిక పాప మంత్రి గారితో ఫోన్ చేయాలని, బ్రేక్ఫాస్ట్ చేయాలని కోరిక కోరింది. దాని ప్రకారంగా సార్ అనుమతించి పాప కోరిక తీర్చినందుకు చాలా మంచి అవసరాలు చాలా పడిపోయింది. అంతకు పేరాల్సిస్ వచ్చింది. సో ఇక్కడ డాక్టర్ గారు ఆర్నెట్ కంటే ఎక్కువ బతుకారు అని చెప్పండి. సడన్గా అయింది పేరాల్సిస్ వచ్చి మంచం మీద పడిపోయారు. ఇక నాకు షుగర్ ఎక్కువగా పెరిగి నాకు 200 షుగర్ పెరిగి నాకు ఏది సాధించట్లేదు. పాపకు క్యాన్సర్, ఇక పాపకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదని అందరూ చెప్పేశారు. తమిళనాడుకు అన్నగారు తమిళనాడుకు తీసుకెళ్ళినాం. అక్కడ చూస్తే అక్కడ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఎక్కడ హోప్స్ లేదు మాకు. ప్యాలియేటివ్ కేర్ మెడికల్ ఆఫీసర్, సూర్యాపేట జిల్లాని. మా రొటీన్ వర్క్ షెడ్యూల్లో ఈ అమ్మాయికి క్యాన్సర్ ఉందని చెప్పేసి మాకు ఎమర్జెన్సీ నుంచి వచ్చేది. మేము ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం ఈ అమ్మాయిని. కాకపోతే ఈ అమ్మాయి కొంచెం ఈ మా ప్రాబ్లం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల చదువు మధ్యలో డిగ్రీ డిస్కంటిన్యూ చేసేది. తనకి ఇంకా మినిస్టర్ గారితోటి ఒకరోజు భోజనం చేయాలనే కోరికతోటి మాకు చెప్పుకుంటే మేము సార్కి చెప్తే సార్ వెంటనే